డాక్టర్ గారు, మా ఆయనకు 2 ఏళ్ల క్రితం గుండెకు స్టంట్ వేశారు. తన వయసు 36 సంవత్సరాలు. మేము 4వ అంతస్తులో ఉంటున్నాము. లిఫ్ట్ ఫెసిలిటీ లేదు. మా ఆయన అన్ని ఫ్లోర్లు ఎక్కి దిగచ్చా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యూజువల్గా స్టెంట్ వేసిన తర్వాత పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక 4 వారాల నుంచి 6 వారాల తర్వాత అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు 4th ఫ్లోర్ ఉన్నప్పటికీ కూడా నిదానంగా వెళ్ళి, అంటే యూజువల్గా అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఎక్కడం దిగడం కాకుండా ఒకసారిగా వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఇంట్లో మామూలుగానే తిరగచ్చండి. అంటే ఒకసారి మీ అపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత 4th ఫ్లోర్లో మీరు ఇంట్లో మాత్రం మామూలుగానే తిరగచ్చు. అంటే ఎక్కువ అగ్రెసివ్ కాకుండా, అంటే రోజుకు ఒక 15 నిమిషాలు, గ్రాడ్యువల్గా 1/2 అవర్, 45 మినిట్స్, 1 అవర్, అట్లా అంటే 1 వీక్ పీరియడ్గా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడం, అంటే ఫస్ట్ టైం వెళ్ళడం, అంటే స్టెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత యూజువల్గా హాస్పిటల్లోనే నడిపించడం జరుగుతుంది. అంటే కార్డర్లో కొద్దిగా నడిపించి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుందా, అలా కాకుండా ఇంకా రక్తనాళాలు ఏదైనా బ్లాక్ ఉంటే, మనం యూజువల్గా ఒక రక్తనాళంలో బ్లాక్ ఉన్నప్పుడు ఏదైతే మెయిన్గా ప్రధానంగా ఆ హార్ట్ అటాక్ రావడానికి కారణం ఉందో దానికి స్టెంట్ వేయడం జరుగుతుంది. అలా కాకుండా మిగతా రక్తనాళాలు కూడా చాలా ఎక్కువగా బ్లాక్ ఉన్నప్పుడు కూడా స్టెంట్ వేయడం జరుగుతుంది. అంటే 2-3 అవసరాన్ని బట్టి 4 స్టెంట్ కూడా వేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు హార్ట్ అటాక్ వచ్చిన రక్తనాళాలకు స్టెంట్ వేసినప్పటికి కూడా సాధారణ స్థితికి యూజువల్గా ఇమీడియట్గా హాస్పిటల్లో నడవచ్చు, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కూడా నడవచ్చు. కాబట్టి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేకుండా 4th ఫ్లోర్కి ఒక్కసారిగా మామూలుగా అంతకుముందు చాలా ఫాస్ట్గా వెళ్తుండొచ్చు, కానీ ఇప్పుడు నిదానంగా వెళ్ళి ఒక ఫ్లోర్ వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని ఇంకో ఫ్లోర్ వెళ్ళి ఆ తర్వాత నిదానంగా వెళ్ళి ఆ తర్వాత ఇంట్లో మాత్రం ఎంతసేపు అయినా తిరగచ్చండి. అంటే స్టెంట్ వేసినంత మాత్రాన ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా చాలా సైలెంట్గా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇంకొకరికి చాలా భయం ఏంటంటే ఆ చాలా ఫాస్ట్గా నడవడం వల్ల కానీ లేదా దగ్గడం వల్ల కానీ ఎక్కడ ఆ స్టెంట్ పడిపోతుందేమో, అంటే వంగి ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడం, బకెట్ తీసుకోవడమో లేదా వాటర్ తీసుకోవడమో, కింద పడితే ఏదైనా పెన్ను కింద పడితే పెన్ను తీసుకోవడానికి అలా చేసినప్పుడు స్టెంట్ కింద పడిపోతుందేమో, అంటే జారి ఆ లోపల రక్తనాళాల నుండి బయటకు వస్తామని కూడా చాలామంది భయపడుతున్నారు అన్నారు. కాబట్టి స్టెంట్ వేసిన తర్వాత, ఒకసారి మనం వేసిన తర్వాత పూర్తిగా దానికి రక్తనాళానికి అతుక్కొని పోయి ఉంటుంది కాబట్టి ఎలాంటి భయాందోళనకు గురాల్సిన అవసరం లేకుండా చాలా మామూలుగానే మీ పనులన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కువ ఎగ్జర్షన్ కాకుండా, అంటే హార్ట్ మీద ఎక్కువ బరువు లేకుండా, అంటే హార్ట్కు తగినట్టు మనం నడుచుకోవాలి, కానీ మనకు తగినట్టు హార్ట్ నడుచుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి యాక్టివిటీస్ అన్నీ కూడా కొద్దిగా తగ్గించుకొని నిదానంగా 6 వారాల తర్వాత తిరిగి సాధారణ స్థితికి రావచ్చండి.